హాస్య బ్రహ్మగా పేరు పొందిన కమీడియన్ బ్రహ్మానందం దాదాపు 2.5 దశాబ్దాల పాటు టాలీవుడ్ కామెడీకి కేరఫ్గా మారిపోయారు. ఆయన లేకుండా సినిమాలు చేయని దర్శకులున్నారు. బ్రహ్మి కాల్ షీట్ ఇచ్చిన తరువాతే షూటింగ్లు షురూ చేసే డైరెక్టర్లున్నారు. ఎందరో ఫ్లాప్ హీరోలని సక్సెస్ బాట పట్టించిన ట్రాక్ రికార్డ్ ఆయన సొంతం. పరాజయాలలో ఉన్న ఎందరో దర్శకుల ఫేట్ మార్చిన కామెడీ ఆయనది. తన పేరుతోనే థియేటర్లకు ఆడియన్స్ని రప్పించిన హాస్యం ఆయనది. టాలీవుడ్లో కమెడియన్కి స్టార్డమ్ని, భారీ ఫాలోయింగ్ని కట్టబెట్టిన స్థాయి బ్రహ్మానందానిది. గత 3 ఏళ్లుగా ఆయనకు ఛాన్సులు తగ్గినా కమెడియన్గా ఆయన స్థానం చెరగనిది. బ్రహ్మి ఆరోగ్యంపై తాజాగా రూమర్లు స్టార్ట్ అయ్యాయి. ఇటీవల బ్రహ్మానందం తీవ్ర అస్వస్థతకు గురయ్యారట. సంక్రాంతి పండుగ రోజే ఆయనకు గుండె నొప్పి రావడంతో శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారట. వెంటనే ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి తరలించగా ఆయనను పరిశీలించిన డాక్టర్లు తక్షణమే బైపాస్ సర్జరీ చేయాలని చెప్పారట. ఆసుపత్రిలోని ప్రముఖ కార్డియాక్ సర్జన్ రామకుంట పాండ ఆధ్వర్యంలో బ్రహ్మానందంకి సర్జరీ నిర్వహించారట. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. త్వరలోనే బ్రహ్మిని డిశ్చార్జ్ చేస్తారని సమాచారం. 62 సంవత్సరాల బ్రహ్మానందం తెలుగు సినిమా చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్న హాస్య నటుడు డాక్టర్ బ్రహ్మానందం అస్వస్థతకు గురవడం పట్ల ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సినిమాలకు దాదాపు దూరమైన బ్రహ్మానందం ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడులో రేలంగి పాత్రలో నటించారు. ఆయన త్వరగా కోలుకొని మనల్ని మరింతగా నవ్వించాలని కోరుకుందాం. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.